హలో ఆల్ అండ్ వెల్కమ్ టు బి అప్డేటెడ్ సో ఈ ఈవిడలో మనం ఏపీపీఎస్సికి సంబంధించి ఏదైతే ఓటీపీఆర్స్ ఉంటాయో వాటిని ఆల్రెడీ క్రియేట్ అయిన వాటిని ఎలా మాడిఫై చేసుకోవాలి అండ్ ఇన్ కేస్ ఓటీపీఆర్ ఐడి మర్చిపోతే ఎలా రికవర్ చేసుకోవాలి అండ్ ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలు చూద్దాం సో ఫస్ట్ పీఎస్సీ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలన్నా ఓటీపీ ఖచ్చితంగా ఉండాలి ఫస్ట్ ఓటీపీఆర్ మీరు ఆల్రెడీ ఉంది ఎప్పుడైనా క్రియేట్ చేసుకుని వేరే పోస్ట్కి అప్లై సో ఇక్కడ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్లో న్యూ రిజిస్ట్రేషన్ మాడిఫై రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది అండ్ న్యూ రిజిస్ట్రేషన్ అంటే కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి అండ్ మాడిఫై రిజిస్ట్రేషన్ అంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని అండ్ దాన్ని ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే సో అది ఎలా తెలుసుకోండి ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి అసలు చేసుకున్న మీకు గుర్తు లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ ఎంటర్ చేయగానే అది లోడ్ అయ్యి మనకు ఒక నోటిఫికేషన్ చూపిస్తుంది అంటే ఆల్రెడీ రిజిస్టర్ విస్ ఆధార్ నెంబర్ అని అది వస్తే మనకి ఆధార్ నెంబర్తో ఆల్రెడీ క్రియేట్ అయినట్టు సో ఆల్రెడీ ఆర్ క్రియేట్ అయినట్టు కాబట్టి సో దాన్ని మనం మాడిఫై చేసుకోవాలి ఇప్పుడు ఆ ఆర్ ఐడి ఎలా తెలుసుకోవాలి సో సేమ్ పిఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ పైన ఆప్షన్స్లో రికవర్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది అండ్ అది క్లిక్ చేయాలి సో రికవర్ ఓటీపీ ఆప్షన్లో క్లిక్ చేస్తే మనం ఓటీపీ అనేది రికవర్ చేసుకోవచ్చు ఇన్ కేసు మనం మర్చిపోయి ఉంటే అండ్ అక్కడ ఓటీపీ టైపు డైరెక్ట్ రిక్రూట్మెంట్ సో ఎగ్జామ్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ ఇన్ కేస్ మీరు ఆ మొబైల్ నెంబర్ పోగొట్టుకుంటే మీరు చిన్న మొబైల్ నెంబర్ పోగొట్టుకుని ఉంటే సో ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మీరు ఓటీపీ అనేది రికవర్ చేసుకోవచ్చు సో మొబైల్ నెంబర్ చేసి కింద వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేయాలి ఇదే మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇదే వన్ ఆఫ్ ఎమ్ వేయాలి రెండు అయితే అవసరం లేదు సో సెర్చ్ క్లిక్ చేయాలి సో సెర్చ్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సో ఇవా రిజిస్టర్ ఓటీపీ ఐడీ అని చెప్పేసి ఓటీపీ ఐడీ వస్తుంది అండ్ దాన్ని కాపీ చేసుకోండి అండ్ కాపీ అయిన తర్వాత ఇప్పుడు లాగిన్ అవ్వాలి సో లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ కావాలి సో ఎగ్జిస్టింగ్ యూజ్ అని క్లిక్ చేయండి సో పాస్వర్డ్ గుర్తు ఉండొచ్చు గుర్తు లేకపోయి ఉండొచ్చు సో ఒకవేళ గుర్తు లేకపోతే ఇన్ కేసు కింద ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి అండ్ అక్కడ మీ ఓటీపీఆర్ ఐడి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి సో అయితే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది అనమాట అండ్ ఆ ఓటీపీ మీకు ఎంటర్ చేసి గో క్లిక్ చేయాలి సో ఇప్పుడు మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు సో ప్రిఫర్డ్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ క్లిక్ చేసి అండ్ కింద క్యాప్స్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసి పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది సో సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత సో న్యూ పాస్వర్డ్ అనేది సేవ్ అయింది మళ్ళీ ఇప్పుడు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీరు ఫర్దర్గా సో ఇప్పుడు మళ్ళీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసి సో లాగిన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది సో లాగిన్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఏ పోస్ట్నే సార్ అప్లై చేసుకోవచ్చు బట్ అప్లై చేసే ముందు సో మీ ఓటీపీఆర్లో డీటెయిల్స్ ఏమి ఇచ్చార ముందు మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాంట్లో ఏమైనా మాడిఫికేషన్ చేసుకుని ఉంటే సో ఇక్కడ ఓటీపీఆర్ అనేది క్లిక్ చేసి మాడిఫి రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి అండ్ అప్పుడు మొత్తం మీ డీటెయిల్స్ అనే వస్తాయి మీరు ఏదైతే ముందు ఓటీపీలో మెన్షన్ ఉంటారో ఆ డీటెయిల్స్ అన్నీ అనేది వస్తాయి అన్నమాట ఇక్కడ డిస్ప్లే అవుతాయి అండ్ దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా అండ్ ఇన్ కేసు మొబైల్ నెంబర్ పోయినా సో ఆ మొబైల్ నెంబర్ మళ్ళీ మార్చుకోవడానికి అండ్ సో ఇన్కేస్ ఏమైనా అప్డేట్ చేయకుండా ఒకవేళ మీరు అప్డేట్ చేసే టైంకి తర్వాత మీరు ఫర్దర్గా ఏమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తెచ్చుకొని ఉన్నా సో అవన్నీ అప్డేట్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు మాడిఫై రిజిస్ట్రేషన్ మనం అన్ని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట అండ్ మీ అడ్రస్ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ అయ్యి ఉన్నా సో అవన్నీ కూడా చెక్ చేసుకొని ఇన్ కేసు ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు అన్ని మ్యాండేటరీ ఫీల్స్ అయితే ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది వన్ సబ్మిట్ క్లిక్ చేసే ముందు సో మ్యాండేటరీ ఫీల్స్ అన్ని ఫిల్ చేసి ఉంటేనే సబ్మిట్ అనేది తీసుకుంటుంది సో ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ రిక్వైర్డ్ అయితే సో అన్నీ ఓకే అయిన తర్వాత కింద కన్ఫామ్ క్లిక్ చేస్తే సో మొత్తం మన డీటెయిల్స్ అన్ని మన ఓటీపీ ఆర్ మొత్తం అనేది మనకి డిస్ప్లే అవుతుంది అండ్ ఆ డీటెయిల్స్ అన్ని చూసుకొని ప్రివ్యూ వస్తాయి మనకి సో ఆ ప్రివ్యూ చూసుకొని సో లాస్ట్లో వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత మనకి సో లాస్ట్లో మనకైతే ప్రివ్యూ వస్తుంది అప్లికేషన్ ప్రింట్కి సో అది ప్రింట్ తీసుకొచ్చి అంటే పీడిఎఫ్ సేవ్ చేసుకోండి అండ్ దాంతో ఫర్దర్గా మీరు ఏదైనా అప్లికేషన్స్కి దీంట్లో ఏపీపీఎస్లో అప్లై చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను అండ్ ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను సో ఆ లింక్లో మీరు కొత్తగా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ మీకు వచ్చే డౌట్స్ అని అయితే దాంట్లో మొత్తం క్లారిఫై చేస్తున్నాను సో దట్స్ ద వీడియో గైడ్స్ ఈ విధంగా మనం ఓటీపీఆర్ అయితే మాడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఎప్పుడో ఓటీపీఆర్ క్రియేట్ చేసుకొని అండ్ దాంట్లో ఏ డీటెయిల్స్ అప్డేట్ చేసినా గుర్తు లేకపోతే కేస్ ఆ ఓటీపీఆర్ మర్చిపోయినా మీ దగ్గర మొబైల్ నెంబర్ లేకపోయినా ఏమైనా కరెక్షన్స్ చేయాలనుకున్నా ఏమన్నా ఫీల్స్ అప్డేట్ చేయాలనుకున్నా ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇప్పుడు ఏబీబీఎస్ వెబ్సైట్లో అయితే సో మాడిఫై రీషన్ చేసుకోవచ్చు సో దట్స్ ద వీడియోగా ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్